రాష్ట్రంలో దొంగల పార్టీ, మరి ఆ దొంగల పార్టీలో ఆర్థిక నేరగాళ్ళు. ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తులు ఆర్థిక నేరగాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మల్ల విజయ్ ప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఎవరైతే ఉన్నారో, మరి మల్లా విజయ్ ప్రసాద్ ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తి. ఈరోజు మల్లా విజయ్ ప్రసాద్ అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆర్థిక నేరగాడు. అనేక రాష్ట్రాల్లో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని స్థాపించి మనీ సర్క్యులేషన్ పేరుతో మరి డిపాజిట్లు చేయించుకొని దానికి వడ్డీలు ఎక్కువగా శాతం ఇస్తామని చెప్పి మరి ప్రజల దగ్గర సొమ్ముని కాజేసినటువంటి ఒక పెద్ద ఆర్థిక నేరగాడు. మరి ఈయన 90s లోనే మరి ఎవరైతే కృష్ణప్రసాద్ అన్నటువంటి ఎండి, కిరణ్ కృష్ణ రియల్ ఎస్టేట్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి మల్ల విజయ్ ప్రసాద్. తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని వదిలేసి మరి ఏదైతే ఈ డిపాజిట్ సంబంధించినటువంటి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్థాపించబడ్డాది. మరి స్థాపించాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందాలి. మరి ఈ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం అనేది, అనుమతి అనేది లేకుండా ఈయన కంపెనీలను స్థాపించి ఈరోజు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఒడిశా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఏపీ కానీ, తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా స్థాపించి ప్రజల సొమ్ముని కాజేస్తున్నటువంటి వ్యక్తి ఈయన. మరి ఈయన మీద 2019 జులైన ఒడిశా పోలీసులు ఈయన మీద కేసు పెట్టడం జరిగింది. అందులో ఐపీసీ సెక్షన్స్ 420, 406, 467, 468, 471, 120B, రెడ్ విత్ 456, ఒడిశా డిపాజిట్ల చట్టం 2011 కింద ఈయన మీద కేసు నమోదు చేసి ఈరోజు కటక్ జైల్లో కటకటాలు పాలైపోయాడు. అంటే ఈ విషయాలన్నీ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? నేను అడుగుతా ఉన్నా, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ వాటా ఎంత అందులో? ఈయన కొట్టేసినటువంటి వేలాది కోట్లలో మీ వాటా ఎంత? లేదు, ఈయన దగ్గర నుంచి మేమేమీ తీసుకోలేదు, ఈయన మాకు సంబంధం లేదు, ఆయన బిజినెస్లకి మాకు అంటే ప్రశ్న ముందుకు రా, మాట్లాడు. దాన్ని సంజయ్ సి చెప్పు. నువ్వు మల్లా విజయ్ ప్రసాద్ అన్నటువంటి వ్యక్తిని బత్రఫ్ చేయి, పార్టీ నుంచి సస్పెండ్ చేయి. గతంలో మీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంట్ గా కదా ఉన్నాడు. మరి ఈరోజు ఏదో ఒక విద్యాశాఖ సంబంధించి ఒక చైర్మన్ పదవి కూడా ఇచ్చావు కదా, మరి ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నువ్వే పెద్ద ఆర్థిక నేరగాడివి. ఈరోజు అలాంటి మీ వైసీపీ కంపెనీలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆర్థిక నేరగాళ్ళే కదా. ఈరోజు ఆరంభం మాత్రమే, మొదలవుతుంది. ఇంకా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. రెండోది కన్నబాబురాజు సోదరులు చెప్పారు, మరి భూములు కొట్టేయడం, మ్యానిపులేట్లు చేయడం, ఎంఆర్ఓల మేనేజ్ చేయడం, అధికారులు మేనేజ్ చేయడంలో దిట్ట. రెండోది గతంలో మా ఎస్సీ వ్యక్తులు పెట్టుకొని, వాళ్ళ ఇంట్లో పనిచేసే అప్పారావు లక్ష్మి పాలేరులు అన్నటువంటి వ్యక్తులు మా ఎస్సీ వాళ్ళని పెట్టుకొని వారి పేరు మీద 2 కోట్ల రూపాయలు మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి కన్నబాబురాజు. మరి బస్సులు, బ్రాండెక్స్ లో బస్సులు తిప్పాడు 2 కోట్ల రూపాయలతో, అందులో సబ్సిడీలు కూడా కొట్టేశాడు. మరి ఇలాంటి దొంగలను పెట్టుకొని ఈరోజు పార్టీని నడుపుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు, మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? యాజ్ అ పార్టీ చీఫ్ గా నువ్వే సమాధానం చెప్పాలి దీనికి, ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే మీ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రజల తాలూకా ఖజానా కొట్టినందుక, ఆస్తులు కొట్టినందుకు మీరు వచ్చారు ఈరోజు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు మీరు. దీన్ని బట్టి క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఇంకొకటి ఉన్నాడు మంత్రి బాలనేని శ్రీనివాస్, మీరు మొన్న చూశారు విలాసవంతమైనటువంటి జీవితం, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రష్యా వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్ లో. ఎవడ సూబ్బా ఏది, ఎవడప్ప సూబ్బా సుమ్మని చెప్పి మీరు ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు? అంటే ప్రజల తాలూకా రక్తం పిండేస్తారా, ప్రజల ఆస్తులు కొట్టేస్తారా మీరు? అంటే నువ్వు అధికారంలోకి వచ్చింది దేనికి? ప్రజల ఆస్తులు కొట్టినందుక, లేదా ప్రజలను కాపాడడం కోసమా? ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రెండోది ఏదన్నా జరిగితే తెలుగుదేశం పార్టీ ఇది చేసింది అది చేసిందని విరుచుపడిపోతాడు కుర్రాడు అన్నాడు. మొన్న ఎమ్మెల్యే అయ్యాడు మా భిక్షతో, పార్టీ రాజకీయ భిక్ష ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అమర్నాథ్. ఏమై అమర్నాథ్ ఇప్పుడు ఏమంటావయ్యా? నీ మల్ల విజయ్ ప్రసాద్ మరి మీ పార్టీ మాజీ ప్రెసిడెంట్, మీ పార్టీ ఇప్పుడు విద్యా చైర్మన్, మరి వేలాది కోట్లు కొట్టేశాడు, నీకు ఏమైనా వాటా ఉందా? మీ ముఖ్యమంత్రి వాటా ఉందా? వస్తావా డిబేట్ కి? కూర్చుందా నువ్వు? ఎక్కడ చెప్తే, నువ్వు ఎక్కడ ప్లేస్ పిలిస్తే నేనే వస్తాను, లేకపోతే మీ ఉన్నాయి కదా మీ దొంగ ఛానల్లో, అక్కడికన్నా రమ్మంటే నేను వస్తా. ఎవరిని మోసం చేస్తారా మీరు, నాకు అర్థమవట్లేదు. ఏమనుకుంటా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో? మీ ఇష్టాసారంగా వివరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పోరాడతాం,
ఖచ్చితంగా ఆయన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ప్రజలందరూ చీకొట్టినంత వరకు, మిమ్మల్ని కటకటాలంట వెనక తోసినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. మిమ్మల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏ ఎవరి సొమ్ము మీరు కొట్టేస్తారు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏమంటే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, యూ షుడ్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, ఒక డీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఇక్కడ ఆల్రెడీ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన మీద కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు ఉన్నాయి. బయటకు లాగండి. ఏమన్నా మీరు చింతమనేని ప్రభాకర్ గారి గురించి ఇంత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు, 84 కేసులు ఉన్నాయి అని చెప్పి, అల్ల విజయ ప్రసాద్ గురించి, కన్నబాబు రాజు గురించి, బాలనే శ్రీనివాస్ గురించి నువ్వు మాట్లాడండి. మీరు గౌతమ్ సవాంగ్ గారు, యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ద పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయద్దు మీరు. లేదు అంటే 16 నెలలు జైలుకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఏ అధికారులను జైలు తీసుకెళ్లిపోయాడో మీరు కూడా న్యాయస్థానంలో నిలబడే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా మీరు డీజీపీగా ఉన్నారు కాబట్టి మీరు కూడా సమాధానం చెప్పాలి. వీళ్ళు ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాలి. 5 కోట్లు పెట్టి ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళాడి దాని మీద కూడా మీరు ఆరా తీయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం.